బాగా పాడి అందరిని మెప్పేయగలిగిన సింగర్స్ మేము తానా మహాసభలకు తీసుకెళ్తామన్నారు. అప్పుడు ఆ సిరీస్ లో నాకు చాలా మంచి స్కోర్ ఉండింది అండ్ అందరికంటే లీడ్ లో ఉన్నాను నేను. తర్వాత అదే లీడ్ ని ఫైనల్ వరకు కూడా కంటిన్యూ చేశాం పాట. మళ్ళీ నాకు సుమ గారు చెప్తూ ఉండేవారు, పాస్పోర్ట్ తీసిన వాళ్ళకి అర్హత ఉంది యుఎస్ కి వెళ్ళడానికి అని. అంటే నేను మామూలుగా జనరల్ లో పెట్టా, జనరల్ లో పెడితే అది 2.5 మంత్ అయినా పాస్పోర్ట్ రాలేదు. రాలేకపోయేసరికి మళ్ళీ సుమ గారు రెండు సార్లు మరి పాస్పోర్ట్ అందరి వచ్చాయి నీవి రాలేదు, మరి ఒకవేళ నీకు పాస్పోర్ట్ రాలేనటువంటి సమయంలో నీకు సెకండ్ లీడ్ ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్తామని చెప్పడం వల్ల నేను మళ్ళీ మా టీవీ నుంచి లెటర్ తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్ తీసుకుని ఆ సార్తో మాట్లాడి తీరు అక్కడ చూస్తే నా ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ పాస్పోర్ట్ ఇష్యూ చేసే సార్ కూడా మా ప్రోగ్రామ్ ఆల్రెడీ చూస్తున్నారు. రవి ఎటొచ్చినవని మాట్లాడించి కూర్చోబెట్టి మరి వాట్ ఇస్ ద ప్రాబ్లం అని. అంటే నేను ఇట్లా సో అండ్ సో సార్ నా పాస్పోర్ట్ రాలేదు, అది జనరల్లో పెట్టాను సార్, అయితే ఇప్పుడు నాకు మంచి అవకాశం ఉంది అమెరికా వెళ్ళడానికి. అంటే అది తాత్కాలం అయితే అది దాదాపు 3 నెలలు పడుతుంది. నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా నువ్వు ఎంట్రీ చేయి, ఒకటి నోటరీ చేసి అది మళ్ళీ రాసి ఇచ్చేసి నాకు ఇప్పుడు ఇచ్చేసాయి అంటే తర్వాత వెంటనే కిందికి వెళ్ళి మొత్తం అవన్నీ లాయర్ నోటరీ అవన్నీ ఫోటోలు అవి అన్నీ ఫైల్ చేసి సార్కి ఇస్తే వెంటనే మీకు ఒక 4-5 డేస్ లో నీకు పంపిస్తాను బాబు, ఖచ్చితంగా వస్తుంది నీకు అని చెప్తే అప్పుడు మళ్ళీ వచ్చాను. అట్లాగే 4-5 డేస్ లో మా పోస్ట్ ద్వారా వచ్చేసింది ఇంటికి. అప్పుడు ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసి మళ్ళీ వెంటనే నంబర్ మాటి వాళ్ళకి ఆ పాస్పోర్ట్ నంబర్ ఇచ్చాను, అలా వచ్చేసింది. తర్వాత యుఎస్ ట్రిప్ అప్పుడు శ్రీకృష్ణన్నయ్య, ప్రణవి, అట్లాగే సుమశ్రీ, నాతో పాటు శివనాగులన్న, మళ్ళీ బంగారాజు, వీళ్ళంతా కూడా గోరెటి వెంకన్న సార్, చంద్రబోస్ సార్, సుద్దల శక్తి సార్, మనో గారు, ఇదంతా వాళ్ళతో కలిసి రావడం అనేది ఒక స్వీట్ మెమరీ. ప్లస్ మేము హైదరాబాద్ చూస్తామని కానీ లేకపోతే అమెరికాకు వస్తామని కానీ ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగినవి. బట్ ఏంటంటే బాగా పాడాలని ఒక సంకల్పం తప్పితే ఇవన్నీ కోరికలు లేకుండేవి. బట్ మాకు పాట విలువ ఎంత అనేది నాకు ఇక్కడ అమెరికా వచ్చిన తర్వాత, ల్యాండ్ అయిన తర్వాత నేను చాలా చుట్టుపక్కల జనమంతా గుమిగూడి వాళ్ళంతా ఆటోగ్రాఫ్స్ ఫోటోలు తీస్తుంటే నా కళ్ళకి ఇట్లా నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగి అక్కడి నుంచి ఇక్కడ అమెరికాలో ల్యాండ్ అయిపోయి ఇక్కడ ఇంతమంది మనసుల్ని దోచుకున్నామంటే అది నిజంగా నాకు చాలా ఇంప్రెస్ చేసింది. అది ఒక పేద కుటుంబం నుంచి ఇక్కడికి రావడం అనేది ఇంపాసిబుల్, కానీ ఏదో మా పాట ఒక పాట ద్వారా వచ్చినాను నేను. అంటే నాకు నేను నా పాటనే నాకు ఇక్కడ తీసుకొచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి వేల వేల దండాలు పెడుతున్నాను. ఎందుకంటే కూడా పల్లెలు టోటల్లీ పల్లెలకు వెళ్ళిపోతాం, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు పాడుకున్న ముసలమ్మలు ముసలవ్వలు పెద్ద మనుషులు ఉంటారు అక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాత ఇట్లా మీరు పాడుకునే పాటలు ఏమన్నా ఉంటే అవన్నీ ఒకసారి పాడండి అని వాళ్ళతో ఒక 10-20 సాంగ్స్ పాడించేసి దాంట్లో ఉన్న మంచి మంచి అంటే మంచి రిధంలో ఉన్న సాంగ్స్ అన్ని కూడా మేము సెలెక్ట్ చేసి వాళ్ళతో పాడించి రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకా రిఫ్రెష్ చేసి దానికి ఒక సాంగ్ మంచిగా తయారు చేసేసి పర్ఫామ్ చేస్తాం. కానీ నాకు ఆలోచన రాలేదు, కానీ రేళ్ళకి వెళ్ళిన తర్వాత మన అంటే రాసిన పాటలు పాడొద్దు, కలెక్ట్ చేసిన పాటలే పాడాలి, సేకరించినవని అన్న తర్వాత అప్పటి నుంచి కలెక్షన్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసినాను. అయితే చేసిన తర్వాత ఇప్పుడు కూడా కొత్తగా ఏమన్నా మళ్ళీ మంచి రిధంలో ఉన్న సాంగ్స్ అన్ని కూడా ఇప్పుడు ఇంకా కలెక్షన్ చేస్తూనే ఉన్నాను. 3లో
మీరు బాగా పాడి అందరినీ మెప్పగలిగిన సింగర్స్ మేము తానా మహాసభలకు తీసుకెళ్తాం ఉన్నారు. అప్పుడు ఆ సిరీస్లో నాకు చాలా మంచి స్కోర్ ఉండింది అండ్ అందరికంటే లీడ్లో ఉన్నాను నేను. తర్వాత అదే లీడ్ని ఫైనల్ వరకు కూడా కంటిన్యూ చేశాను. బట్ మళ్ళీ నాకు సుమ గారు చెప్తూ ఉండేవారు, పాస్పోర్ట్ తీసిన వాళ్ళకి అర్హత ఉంది యుఎస్కి వెళ్ళడానికి అని. అంటే నేను మామూలుగా జనరల్లో పెట్టా, జనరల్లో పెడితే అది 2.5 మంత్ అయినా పాస్పోర్ట్ రాలేదు. రాలేకపోయేసరికి మళ్ళీ సుమ గారు రెండు రెండు సార్లు, మరి పాస్పోర్ట్ అందరి వచ్చాయి నీవి రాలేదు, మరి ఒకవేళ నీకు పాస్పోర్ట్ రాలేనటువంటి సమయంలో నీకు సెకండ్ లీడ్ ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్తామని చెప్పడం వల్ల నేను మళ్ళీ మా టీవీ నుంచి లెటర్ తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ఆ సార్తో మాట్లాడి తీరు అక్కడ చూస్తే నా ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ పాస్పోర్ట్ ఇష్యూ చేసే సార్ కూడా మా ప్రోగ్రామ్ ఆల్రెడీ చూస్తున్నారు. రవి ఎటొచ్చినవని మాట్లాడించి కూర్చోబెట్టి మరి వాట్ ఇస్ ద ప్రాబ్లం అని అంటే నేను